రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక ఇవాళ నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నిచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ నుంచి సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితి, అవసరమయ్యే ఫర్నిచర్, ఇతర అవసరాలపై నివేదిక రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అంటే చంద్రబాబు సర్కార్ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్ ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే పేదలకు ఆకలి తీర్చడానికి ఉద్దేశించిన ఒక బృహత్తరమైన కార్యక్రమంగా ఇది అన్నా క్యాంటీన్లను గతంలో ప్రభుత్వం నిర్వహించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నా క్యాంటీన్లను మూసివేశారు. దీంతో అనేక మంది పేదలు, కార్మికులు, చాలా మంది కూడా ఈ అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు చేసిన 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కూడా ఆ ఫైల్ మీద కూడా సంతకం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పూర్తిగా మరుగున పడిపోయిన అన్నా క్యాంటీన్లు తక్షణము అమల్లోకి తీసుకురావాలని, వీటి ద్వారా పేదలకు భోజన సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా తొలతగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ హిందూపురం నుంచినే తిరిగి పునరుద్ధరించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఆ క్యాంటీన్ అన్నింటి ప్రస్తుత పరిస్థితి, అందులోకి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తక్షణము పరిశీలించి వాటిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పిన నేపథ్యంలో మొత్తం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులందరూ కూడా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్ల స్థితిగతుల పరిస్థితులను అన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం నగరంలో కూడా అనంతపురం నగర శాసనసభ్యులు దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా అనంతపురం నగరంలో ఉన్న 3 ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా పరిశీలించారు. తక్షణం వీటిని అన్నింటినీ కూడా అమల్లోకి తీసుకొచ్చి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదలకు ఆకలి తీర్చాలని కూడా నిన్న అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు కళ్యాణ దుర్గంలో కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు కూడా ఇదే విషయాన్ని అక్కడ ఉన్న అధికారులకు చెప్పి అన్నా క్యాంటీన్ తక్షణం ప్రారంభించాలని చెప్పారు. అయితే సెప్టెంబర్లోగా ప్రస్తుతం గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడంతో పాటు అదనంగా ఇంకా ఎక్కడైనా కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తే మాత్రం అక్కడ కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు తక్షణం అందరూ కూడా శాసనసభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేయాలని, అందుకు అనుగుణమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికెక్కడ తమ నియోజకవర్గాల్లో ఉన్న, అంటే పాత గతంలో పునరుద్ధరించుకున్న మూలన పడిపోయిన అన్నా క్యాంటీన్లను తక్షణం వాటిని అమల్లోకి తీసుకురా పునరుద్ధరించడం, మరోవైపు కొత్తగా ఎక్కడైనా ఏర్పాటు చేయాలంటే వాటిని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను అన్నింటినీ కూడా తక్షణం అక్కడ భవనాలు ఏర్పాటు చేసి అక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో అయితే 3 ప్రాంతాల్లో కూడా తొందరలోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు ఆకలి తీరుస్తామని, తక్కువ ధరలకే ఇక్కడ తిరుబండాలను అందించడం జరుగుతుందని చెప్పి నిన్న ఈ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.